హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ఇప్పుడు మనం వెళ్తున్నాం చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరికి. చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది, కానీ కుదరట్లేదు అనమాట. దేవుళ్ళ దగ్గరికి ఎప్పుడైనా మనం వెళ్ళాలి అనుకున్న వెంటనే వెళ్ళలేము, మనకి చూసే భాగ్యం కూడా ఉండాలి. వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన వరకు మనకు తెలియదు అనమాట మనకి ఆ భాగ్యం ఉందా లేదా అనేసి. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము, ప్రాపర్లీ మంచిగా దర్శనం అయిపోవాలి అనుకుంటున్నా. అండ్ అది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను నేను. అది మా ఇంటికి చాలా దగ్గరేనండి, చాలా దగ్గరే, బట్ స్టిల్ అప్పుడప్పుడు అవ్వదు కదా అలా అనమాట. అండ్ ఇప్పుడు దాంట్లో ఆగేవాళ్ళు, మార్నింగ్ నుంచి ఏం తాగలేదు, సో చాలా డీహైడ్రేట్ అవుతుంది అంటాను. కొంచెం ఏదైనా జ్యూస్ ఒక వాటర్ బాటిల్ తమ్మన్నా. సో మా ఆయన అక్కడికి వెళ్ళారు, వచ్చేలోపు ఇక్కడ బాబు ఇక్కడ కూర్చుని ఉన్నాడు అనమాట. అండ్ వీడు ఎందుకు హ్యాపీ అయిపోతున్నాడు అంటే, చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర మంచిగా లైటింగే పడట్లేదు అసలు. ఐ థింక్ ఇప్పుడు బాగుంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర బొమ్మలు అన్నీ, ఒక్క నిమిషం, చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర బొమ్మలు అన్నీ మస్తుగా దొరుకుతాయి, అవన్నిటి కోసం వీడు హ్యాపీ అయిపోతున్నాడు అనమాట. అది చలో వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందాం. అండ్ ఎంతవరకు మీకు చూపించగలిగితే అంతవరకు నేను మీకు చూపిస్తాను, చలో లెట్స్ గో. అండ్ అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము ఆర్డర్ చేసుకున్నాం ఆరెంజ్ జ్యూస్ అనమాట. ఆరెంజ్ జ్యూస్ తెచ్చారు మా ఆయన. అండ్ ఈ రోజుల్లో మొసాంబి కూడా అంత స్వీట్గా ఉండట్లేదు, కొంచెం పొల్లు పొల్లగా ఉంటున్నాయి అనమాట. కానీ పర్లేదు, ఇంత ఎండలో ఏదో ఒకటి అన్నట్టు తాగేసాము. తాగిన తర్వాత మన పిల్లలు ఉంటే ఫస్ట్ వాళ్ళే తాగేస్తారు కదా, సో ఫస్ట్ ఆడు తాగుతున్నాడు, దాని తర్వాత కొంచెం నాకు ఇచ్చాడు. కొంచెం చేదుగా ఉంది బట్ అంత వేడిగా, ఇంట్లో ఉంటే తెలియట్లేదు కానీ బయట మాత్రం ఎండ చాలా చాలా గట్టిగా ఉంటుంది. లైక్ ఈ రెండు రోజుల నుంచి మరీ ఎండ గట్టిగా అయిపోయింది, ముందంతా మస్తు చల్లగా ఉండేది అండ్ ఇప్పుడు చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట. తాగిసావా, తాగే కథం చేసి. సో వీడికి దెబ్బలు చూసారా, ఇక్కడ ఇక్కడ అన్ని హెయిర్ కటింగ్ చేయాలరా నీకు అర్జెంటుగా, జుట్టు బాగా పెద్దదైపోయింది కదా, ఇంకా చాలు కప్పు కూడా తినేస్తావా ఏంటి. ఓ మై గాడ్ ఇట్స్ సో హాట్, బాయ్. సో తిరుపతి కూడా వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు చూసినా కూడా అన్ని టికెట్లు ఫుల్, దర్శనం టికెట్లు ఫుల్, తర్వాత రూమ్స్ అన్ని కూడా ఫుల్ 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 అనే వస్తుంది. అదో పెద్ద బాధ అయిపోయింది అనమాట. అండ్ టీవీలో కూడా ఎప్పుడు చూస్తే ఎక్కువ జనాలు ఉంటున్నారు జనాలు ఉంటున్నారు, ఫెసిలిటీస్ కూడా అంత ముందులా లేవు లేవు అని చాలా మంది అంటున్నారు. అందుకోసమే వెళ్ళడానికి భయం వేస్తుంది, బట్ స్టిల్ వెళ్ళాలి వెళ్ళాలి అని అయితే మనసులో చాలా అనిపిస్తుంది అనమాట. అదే అండి, చలో దర్శనం చేసుకుని వచ్చి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. తర్వాత అక్కడ నుంచి ఇంకా మా షాపింగ్ గీపింగ్ అన్నీ అయిపోయి, షాపింగ్ అంటే ఏం కాదులేండి, జస్ట్ ఒక వాటర్ ఒక జ్యూస్ తీసుకున్న తర్వాత అండ్ మనం చిలుకూరికి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి కొంచెం వెళ్ళిపోయిన తర్వాత, ఇంతొక లాస్ట్ టైం మేము వెళ్తున్నప్పుడు ఇక్కడ రోడ్స్ అన్నీ ఫుల్గా వేయలేదు, బట్ ఇప్పుడు రోడ్స్ అన్నీ వేస్తారు, కానీ స్టిల్ ఇంకా చాలా రోడ్స్ అనేవి మట్టి మట్టిలాగా ఉన్నాయన్నమాట. బట్ ఇట్స్ ఓకే. అండ్ వెళ్ళగానే ఆ వైబ్ వస్తుంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మేము రెండు సార్లు వెళ్ళినప్పుడు అసలు జనాలు లేరన్నమాట ఆ కోవిడ్ కోవిడ్ టైంలోనే. ఇప్పుడు మనం చిలుకూరులోనే ఇప్పుడు అప్పుడు తిరుగుతాం కదా 108 సార్లు 11 సార్లు 21 సార్లు అలా ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు తిరుగుతారు కదా, ఆ తిరిగిన కాన్సెప్ట్ కోవిడ్ టైంలో లేదన్నమాట. సో అయితే మేము మా థింకింగ్ ప్రకారం అయితే ఖాళీగా ఉంటుంది అనుకున్నాను, బట్ సాటర్డే కూడా మళ్ళీ తర్వాత సెలవు రోజు కదా చాలా అంటే చాలా జనం ఉన్నారు. వెళ్తున్నప్పుడు అక్కడ అన్ని మంచి మంచి వైబే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు లైక్ ఆ దేవుడు ఆ వైబ్ అన్నది చాలా బాగుంటుంది, ఆ స్పేస్లోనే ఏంటో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అండ్ ఇది ఉంటుంది కదా, దీన్ని దాటగానే మీకు చాలా చాలా మంచి వైబ్రేషన్ వస్తుంది అన్నమాట. అదే గుడిది మహత్యం అంటాం కదా, అదే ఎన్నో లెక్కలు వేసి కానీ గుడి కట్టరు అంటారు కదా, మనకన్నా కొన్ని వందల రెట్లు తెలివైన వాళ్ళు, మన గుళ్ళు అన్నీ కట్టిన వాళ్ళు. ఇది ఒక మ్యూజియం ఉందండి అక్కడ, వెళ్దాం వెళ్దాం అని అనుకుంటున్నాం కానీ ప్రతిసారి వెళ్ళట్లేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచే ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. నేను ఐ వాజ్ లైక్ ఇంత జనం ఉన్నారా అనిపించింది, బట్ బోల్డ్ అన్ని కార్లు అన్నీ ఉన్నాయి. తర్వాత మాకు ఒకళ్ళు షార్ట్ కట్ చెప్పారు, సో అలా కొంచెం కార్ పక్కన పార్కింగ్ చేసి అటు నుంచి తిరిగి వెళ్తే మీకు అయిపోతుంది అని చెప్పారు అనమాట. ఇక్కడ వాళ్ళు కార్ పార్కింగ్కి డబ్బులు తీసుకుంటారు, కార్ పార్క్ చేసి
కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత మీకు తెలుసు కదా చిల్కూరు బాలాజీ టెంపుల్లోని మనం కళ్ళు ఓపెన్ చేసి దేవుడి దర్శనం చేసుకోవాలి. అక్కడ డీటెయిల్గా రాస్తుంటుంది అనమాట కళ్ళు మూసుకోవద్దు అని చెప్పి. అండ్ దర్శనం చేస్తాం. మేము ఒక పావు గంట పట్టిందనమాట దర్శనం చేసుకోవడానికి. దాని తర్వాత చాలా చాలా బాగా దర్శనం అయ్యింది. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షణాలు చేయడం అవన్నీ లేవు, ప్రస్తుతానికి జస్ట్ ఓన్లీ దర్శనమైన అనమాట. అండ్ ఇక్కడ మనం డబ్బులు ఇచ్చేసి కార్ పార్కింగ్ చేసి మేము నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం దూరం నడిచిన తర్వాత టెంపుల్ ఉంది, అక్కడ చెప్పులు వదిలేసి హ్యాపీగా మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఎంతవరకు వీడియో తీయగలిగితే అంత తీశాను, ఎక్కడెక్కడ వాళ్ళు వద్దన్నారో అక్కడక్కడ నేను తీయలేదన్నమాట. సో నేను ఇక్కడ చూసి నిజంగా షాక్ అయిపోయింది, ఏంటి ఎంత జనం అన్నారా అనేసి. మేము వెళ్ళింది కూడా 12:30 ఆ టైంకి, 1 గంటకి గుడి మూసేస్తారు. సో అలాగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ అక్కడ నుంచి అలిసిపోయామని చెప్పి ఒక సోడా తాగాము. అండ్ అది స్వీట్ది అనమాట, అండ్ మీఠా షార్ట్ ఇలా ఇద్దరు ఇలా నోరు పెట్టారు. ఇది మీఠా ఉందని చెప్పి ఇద్దరికి వద్దని చెప్పి నా చేతి సాగించారు. నాకైతే స్వీట్ సోడా అసలు ఇష్టం లేదు, నాకు లైక్ ఉప్పు సాల్ట్ది ఇష్టం. అండ్ నేను దేవుడికి అనుకున్నాను అనమాట తులసి మాలు ఇస్తానని చెప్పి, అందుకోసం తులసి మాలుగా ఒక పెద్దది తీసుకున్నాం. తర్వాత మనం కుంకుమ పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోదాం, కొబ్బరికాయ కొట్టుదాం, తర్వాత దర్శనం చేసుకుని వచ్చేద్దాం. కొంచెం ఫుటేజ్ తీసానండి, మీకు కూడా చూపిస్తాను పెద్ద. ఇక్కడ చూసారా జనం, అక్కడ నుంచి ఇక్కడ చాలా జనం వచ్చినాడంటే ఈ రెడ్ రెడ్ క్యూస్లో కూడా నడుస్తారంట, బట్ అంత జనం కూడా లేరు. జస్ట్ ఇలా వచ్చి మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇందులో నుంచి వెళ్ళి కొంచెం వాక్ చేస్తే అక్కడ మనం టెంపుల్లోకి వెళ్ళిపోతామన్నమాట. అండ్ చాలామంది అప్పుడు 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒక చిన్న పేపర్ పెట్టుకుని కౌంట్ చేసుకుంటూ హ్యాపీగా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు అంటే ముక్కులు తీరిన తర్వాత. ఇక్కడ చూసారా లేడీస్ది లైన్ వేరు, జెంట్స్ది లైన్ వేరు, అటుపక్క ఇటుపక్క ఉంటుంది అనమాట. సో నా దర్శనం అయిపోయింది, ఇటుపక్క వచ్చేసాను, తర్వాత దండం పెట్టేసుకున్నాను, అక్కడ కొబ్బరికాయ కొట్టాం కదా అది అయిపోయింది, కొంచెం తులసి మాల తీసుకున్నాము, తర్వాత దేవుడికి దండం పెట్టేసి బయటకు వచ్చాం. ఇక్కడ ప్రసాదాలు ఏం లేవు. అండ్ ఇక్కడ శివుడిది కూడా మీకోసం తీసాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనం పుస్తకాలు ఏమైనా కొనాలి అనుకుంటే, లైక్ దేవుడి పుస్తకాలు ఏమైనా కొనాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అన్నమాట. అన్ని రకాల పుస్తకాలు దొరికితే, పాకెట్ హనుమాన్ చాలీసా కూడా ఇక్కడ దొరుకుతుంది. అంటే చాలా చిన్న పేపర్ అనమాట, ఒక జస్ట్ కీ చైన్ అంతే ఉంది, చిన్న బుక్ 2 ఇంచీలు, దాంట్లో హనుమాన్ చాలీసా ఉంటుంది. మనకి ఎప్పుడైనా ఎక్కువ భయం వేస్తుంది, ఎక్కువ యాంగ్జైటీ ఫీలింగ్ వస్తుంది అంటే కూడా రోజుకి కనీసం 1-2 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే కూడా మనకి చాలా వరకు ధైర్యంగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఎక్కువ యాంగ్జైటీ ఫీలింగ్ వస్తున్నా కూడా నేను చాంట్ చేస్తాను, అది నన్ను చాలా చాలా కామ్ చేస్తుంది అనమాట. ఈ రోజుల్లో జస్ట్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసి, లైక్ ఫోను ల్యాప్టాప్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ కూర్చుని ఒక గాయత్రి మంత్రం 21 సార్లు, లేదంటే జస్ట్ ఒక నెంబర్ మనకి 11 సార్లు, లేదా హనుమాన్ చాలీసా ఒకసారి అలాగే ఏదైనా చదువుకుంటే మనకి చాలా చాలా మన మైండ్ని ఇన్స్టెంట్గా కామ్ చేస్తుంది అనమాట. సో ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతున్న వాళ్ళు ఇవి కూడా ట్రై చేయొచ్చు. మనం మన రూట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్లే మనకి కొత్త రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మొన్న నేను ఏదో బుక్లో చదివాను అనమాట. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే చాంట్ చేయాలి. చాంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెడిటేషన్, అంతే కదా. ఇప్పుడు మనకి ఏదైనా కూడా ఫారెన్ నుంచి వస్తే మనకి బాగా అనిపిస్తుంది. మనకి ఆల్రెడీ మనకి చెప్పే ఉన్నారు, మన చిన్నప్పటి నుంచి రోజు దేవుడిలోకి ముందు దీపం పెట్టి ఆ దీపాన్ని చూస్తూ కొంచెంసేపు దండం పెట్టమని. ఇది అదే కదా మెడిటేషన్ అంటే, ఇంకేంటి కొత్తగా. సో దాని తర్వాతే నేను అక్కడ ఇలా రుబ్బుతాం కదా, అది ఒక రుబ్బురోలు కొనుక్కున్నాను. అండ్ అది కొనుక్కొని వచ్చినప్పటికీ నాకు పావు గంట తర్వాత అన్ని స్టైల్ అన్నీ పక్కన పడేసి ఇలా కష్టపడి దాన్ని మోసుకొని వస్తున్నాను. అండ్ అది ఇలా హ్యాండిల్ కవర్ కాయదు కదా, కింద నుంచి పట్టుకోవాలి, లేదంటే అది పోతుంది అనమాట, పడిపోతుంది. చాలా అంటే చాలా బరువు ఉంది, అది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను, ఫైనల్లీ కొనిసాను. సో నేను మా ఆయనకి అదే చెప్తున్నా అనమాట, ఇంత కష్టపడి మోసుకొని వచ్చాను, ఇందులో నేను ఏం చేసినా మీరు టేస్టీగా ఉందని చెప్పాలి, బాగాలేదని అస్సలు చెప్పకూడదు అన్నట్టు. అండ్ చిలుకూరు వెళ్ళిన తర్వాత ఉసిరికాయలు అండ్ స్టార్ ఫ్రూట్ కొనకుండా ఎలా ఉంటుందని చెప్పండి. ఇట్స్ సో యమ్మీ అనమాట. ఒక్కసారి ఉసిరికాయ కొరికామంటే మనకి వెళ్ళిపోతాం ఒక 10 సంవత్సరాలు వెనక్కి. చాలా పుల్లగా అనిపించింది, బట్ చాలా చాలా టేస్టీగా ఉంది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు
మాకు స్కర్ట్స్ ఉండేవి అనమాట. స్కర్ట్స్కి రెండు వైపులో పాకెట్స్ ఉండేవి. ఆ రెండు పాకెట్స్లోని ఊసిరికాయలు, స్ట్రాంగ్ బిల్లులు, తర్వాత లాలీపాప్లు, దాని తర్వాత పాపిన్స్, ఇవన్నీ మన పాకెట్స్లో పెట్టుకుని ఎవరైతే స్కూల్కి వస్తారో వాళ్ళు ఎక్కువ సూపర్ అనమాట. అంటే మనం అంత చదువులో అంత సూపర్ కాదు కాబట్టి మనకు ఫ్రెండ్స్ ఉండాలి అంటే మనం వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలన్నట్టు ఇవన్నీ నేను రోజు స్కూల్కి పట్టుకెళ్ళేదాన్ని చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, అంటే సెకండ్ స్టాండర్డ్, ఫస్ట్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఆ టైంలో. సో అవన్నీ తింటూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అనమాట. అలా కూడా మనం చేసాం తెలుసా, అంత ముదురు మనం. అయితే అవి కాకుండా ఒక తాండ్ర ఉంటుంది, తాటి తాండ్ర తెలుసా, నాట్ మ్యాంగో తాండ్ర, తాటి తాండ్ర అనేది ఒకటి ఉంటుంది. అది ఒక షీట్లా ఉంటుంది బ్రౌన్ కలర్లోని. ఆ చిన్న చిన్న ముక్కలు క్లాస్ జరుగుతున్నంతసేపు మా ఫ్రెండ్స్ అందరి నోట్లో అది ఉంటుంది అనమాట. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వెళ్తున్నప్పుడు నేను సడన్గా చూశాను కలగారు గంప అని ఒక పేరు చూశాను అనమాట. నేను తర్వాత నాకు గుర్తు రాలేదు సడన్గా, లైక్ ఈ షాప్ ఆ షాప్ అయినా ఇది వేరే పేరు అనేసి. నేను తర్వాత వెళ్ళిపోతున్నాము, వెళ్ళిపోతున్నప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇది ఎవరో మెసేజ్ చేశారు, ఎవరంటే ఆల్ వీడియోస్ కింద ఎవరో మెసేజ్ చేశారు చిలుకూరులోని మీది ఉంది కదా అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది ఇది అది ఒకటేనా, ఓ షిట్ వెళ్ళిపోయామా అనుకున్నా. ఏదో లక్కీగా మా ఆయన నన్ను ఒకసారి యూటర్న్ చేద్దామా, అక్కడికి వెళ్ళి అన్నీ ఆర్గానిక్ పంపుతారంటే ఒకసారి చూసేద్దామని చెప్తే చాలా కష్టపడి మా ఆయన ఫస్టే మూకి అన్నారనమాట. నార్మల్లీ యూటర్న్లు అస్సలు మనకి హైదరాబాద్లో పక్క పక్కన ఎక్కడ ఉండవు, ఎక్కడికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇది కలగూరు గంప ఆర్గానిక్ స్టోర్ అనమాట. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది లోపలంతా. నేను అడిగాను పర్మిషన్ తీసుకునే వీడియో తీస్తాను అని అడిగాను. కొంచెం వాటిది ప్రైజెస్ కూడా చూపిస్తాను చూడండి. మేము ఈ కాజుది కొన్నాము, అదొకటే కొనుక్కున్నాము. తర్వాత జస్ట్ అలాగా సర్చ్ చేస్తున్నాను. బ్రాండింగ్ అయితే చాలా బాగా చేశారు, లైక్ ప్యాకేజింగ్ మొత్తం ఒక్కటే. ఇది హోల్ వీట్ ఫ్లేవర్ అంటే ఇది ఆట 89 రూపీస్ అంట. ప్రైజెస్ నాకు కొంచెం ఎక్కువలాగా అనిపించాయి, మేబీ ఆర్గానిక్ కాబట్టి అలా అయి ఉండొచ్చు, బట్ నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి రోజ్ వాటర్ అంట, దాని ప్రైస్ కూడా అరౌండ్ 200 ఎంత ఉంది. ఇవన్నీ ఆయిల్స్ అండి, రకరకాల ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, తర్వాత సెసిమీ ఆయిల్, ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఇవన్నీ నేను చూస్తున్నాను. అండ్ చాలా బాగా బ్రాండింగ్ చేశారు అది నాకు అనిపించింది. ప్యాకేజింగ్ మొత్తం మనం ఎక్కడ చూసినా ఒకలాగే. అండ్ ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చర్ డేట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో నాకు ఎవరైనా నన్ను చూస్తున్నారంటే నేను వీడియో తీయలేను, అదొక నాకు ఒక భయం అన్నది. 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పోలేదు. అక్కడ వాళ్ళు నాకు హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళు లైట్లు అన్నీ వేస్తున్నారు. అండ్ నేనైతే ఊ ఊ అనుకుంటూ అయిపోతున్నాను అనమాట. ఇది వచ్చేసి 95 రూపీస్, 500 గ్రామ్స్ బఠానీ. మనం కూరలో అన్నీ చేస్తాం కదా, ఆ బఠానీ అనమాట. ఇవి వచ్చేసి కారం, కూర కారం ఇవన్నీ చెప్పి అరౌండ్ 226 రూపీస్ ఉందండి 200 గ్రామ్స్. బట్ నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఎక్కువేలాగా అనిపించింది నాకు. నాకు పర్సనల్లీ నేనైతే కొనలేను, నా చేతులు అంతా రావు అనమాట. లైక్ ఒక చీజు కొనలేనంతే, ఇంకేం చెప్పలేను నేను డీటెయిల్గా. బట్ ఈ రోజుల్లో హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇది మిత్తి పొడి, అది 135 రూపీస్ అంట. అంటే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్లాగా అనిపించింది, బట్ చాలా బాగున్నాయి. మీరు ఆర్గానిక్ వాడాలి అనుకుంటే చూడవచ్చు. ఈ ఒక్క షాపే కాదు, ఆ పక్కన పక్కన మరొక 4-5 ఈ సేమ్ మెథడ్లో ఉన్న షాపులు నేను చూశాను, ఆర్గానిక్ షాపులే. అండ్ సడన్గా కెమెరా కూడా ఫోకస్ చేయట్లేదు అనమాట. అంటే నన్ను సాధించడానికి అన్ని కట్టగట్టుకుని ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్లా ఉంది, చాలా అంటే బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ పక్కనే కొన్ని పచ్చళ్ళు కూడా ఉన్నాయి. అండ్ ఉసిరికాయ పచ్చడి ఏదో చూశాను నేను, 146 రూపీస్ అంట. సో నాకు కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించాయి. మరి మీకేమనిపించాయని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వాళ్ళ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. ఇది బూడిద అంట, అంటే సామాన్లు తొమ్మకడానికి అది కేజీ 500 అంటే నాకు బాగా ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అంత కొనే అంత డబ్బులు మా దగ్గర లేవు, అవన్నీ కొనుక్కుని వాడుకునే అంత మేము చాలా తక్కువ అనమాట. అండ్ దాని తర్వాత ఈ కాజుది ఒకటి కొనుక్కున్నాము. ఇది హెవెన్లీ హోమ్మేడ్ ఎవరో చెప్పారు, ఇది చాలా బాగుంటుంది బాగుంటుంది అని చెప్పి. ఎవరు చెప్పారో గుర్తులేదు కానీ ఈ కాజు పాకం ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుందని ఎవరో చెప్తేను. సరే ఇది ఒక టేస్ట్ చేద్దాం అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా అరౌండ్ 250 రూపాయలు ఎంతో. ఇది సేమ్ చక్కీ ఉంటుంది కదా మంది, పీనట్ చక్కీ సేమ్ అదే, బట్ పీనట్స్ బదులు కాజు వేశారనమాట. అంతే, వావులాగా నాకేమనిపించలేదు, జస్ట్ నార్మల్గా అనిపించింది. అండ్
నేను దేనికి అరుస్తున్నానో నాకు కూడా తెలీదు, నాకు గుర్తు కూడా లేదు. అండ్ అది తింటున్నాను లైక్ బెల్లం అండ్ ఎక్కువ ఆర్గానిక్ తినడానికి కూడా మనం అంత ఆర్గానిక్ అయి ఉండాలేమో అనిపించింది. ఆ బెల్లం ఎంత గట్టిగా అనిపిస్తుంది అంటే ఇది కొరకాలంటే నేను చిన్నప్పటి నుంచి ఆర్గానిక్ తిని నేను ఫస్ట్ బలం అయితే నేను ఆర్గానిక్వే తినగలను ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఇట్స్ జస్ట్ ఎ జోక్ అండి. అండ్ షాప్ అయితే చాలా బాగుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా వెళ్ళొచ్చు అనమాట. చిలుకూరు నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మీకు కనిపిస్తుంది. అండ్ తర్వాత నా కొత్త ఫ్రెండ్ ఇన్ మై కిచెన్ ఈజ్ ది ఇండస్ వ్యాలీ ప్రెషర్ కుక్కర్. ఇప్పుడు వీళ్ళు ప్రెషర్ కుక్కర్స్ కూడా లాంచ్ చేశారు కొత్తగా, మీకు తెలుసు కదా ఇండస్ వ్యాలీవి స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి 3304 ప్రెషర్ కుక్కర్ అనమాట. ISMR ఇవన్నీ ఉంటాయి. అంతేకాకుండా 3 లేయర్స్ ఆఫ్ ఉంటుంది. తర్వాత హైజీన్, సేఫ్, ఈజీ టు యూజ్ ఇలాగనమాట. అండ్ దీని మీద వంట చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ. మనకి ఆల్ ఇన్ వన్ హెల్దీ కుకింగ్, మనం స్టీమ్ చేసుకోవచ్చు, వార్మ్ చేసుకోవచ్చు, సాటే చేసుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు, సిమ్మర్ చేసుకోవచ్చు అని అన్నీ చేసుకోవచ్చు. నార్మల్గా గిన్నెలో ఎలా వాడతామో అవి కూడా వాడచ్చు, ప్రెషర్ కుక్కర్లకు కూడా వాడచ్చు. సో ఇవి కొన్ని సేఫ్టీ ఫీచర్స్ అన్నవి మనకి ఇక్కడ పక్కన రాశారు. అండ్ ఈ కుక్కర్ వచ్చి చాలా రోజులు అయింది, ఆ వెబ్సైట్లోనూ కుక్కర్లు లేవని చెప్పి నేను కూడా మీకు వీడియో తీయలేదు అనమాట. అంతే, ఇప్పుడు మళ్ళీ ఆన్ స్టాక్లో ఉంది. సో మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇండస్ వ్యాలీలో కూడా నా కూపన్ కోడ్ ఉందండి, TSIRISHA15 అని. TSIRISHA15 అన్నది మీరు అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది. అండ్ అదన్నమాట, సో వాడాలి అనుకుంటే వాడుకోవచ్చు. ఈ ఒక్క ప్రోడక్ట్ కాదు, మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి ఏం పర్చేస్ చేసినా నా కూపన్ కోడ్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది. సో అది ఏదైనా కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి మా సాహిల్ బాబు కొంచెం డిసప్పాయింట్ అయి ఉన్నాడు, కొంచెం సాడ్గా ఉన్నాడు. పిల్లలు సాడ్గా ఉంటే మనం అసలు చూసి తట్టుకోలేము. వాళ్ళకి ఏదో ఒకటి చేసి హ్యాపీ చేయాలి అనే మన మమ్మీ మనసు అన్నది అంటూ ఉంటుంది. సో వాడు సాడ్గా ఉన్నాడని మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నప్పుడే నాకు ఫీలింగ్ వచ్చిందనమాట. సో వాడు వచ్చినప్పటికీ వాడికి కొంచెం హ్యాపీ చేద్దామని చెప్పి వాడి ఫేవరెట్ జిన్ చేస్తున్నాను. ఈ జిన్ పౌడర్ ప్యాకెట్ అన్నది మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఒరిజినల్ జిన్ పాలు మనకి ఎక్కడ దొరకాలి ఈ సిటీల్లోని? మేము చిన్న ఉన్నప్పుడు మాకు ఆవు ఎప్పుడైనా బేబీ చేస్తే అప్పుడు మాకు కొన్ని రోజుల పాటు జిన్ పాలు వచ్చేవి, అప్పుడు మేము జిన్ పాలు చేసుకునే వల్ల ఇప్పుడు అంత సీన్ లేదు కాబట్టి ఈ ప్యాకెట్లు తెచ్చుకుని వీటితో సాటిస్ఫై అవుతున్నాం అనమాట. ఇదేం చేయడం లేదండి, ఒక జస్ట్ ఒక హాఫ్ లీటర్ పాలు దాంట్లోనే ఒక ఫుల్ ప్యాకెట్ వేసేయాలి. తర్వాత ఒక 100 grams పంచదార అన్నారు, 100 grams మరీ ఎక్కువైపోద్ది. నేను ఒక 3-4 స్పూన్ల చీని వేసాను, ఐ మీన్ పంచదార వేసాను. దాని తర్వాత మన ఇండస్ వ్యాలీ కుక్కర్లోనే పెట్టేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి స్టీమ్ కుక్ చేస్తాను. జస్ట్ అది కొంచెం కింద వాటర్ యాడ్ చేసి, మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి ఇంకా బాగా వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత మూత పెట్టేసి ఇడ్లీ ఎలాగైతే ప్రెషర్ లేకుండా మనం చేస్తామో అలా చేస్తానమాట. జస్ట్ మూత పెట్టేస్తాను బట్ విజువల్ పెట్టను అనమాట. సో అలా ఒక 1/2 గంట సేపు ఉంచేస్తే మనకి యమ్మి యమ్మి జిన్ అన్నది రెడీ అయిపోద్ది. ఇందులోని మీరు కావాలి అనుకుంటే కొద్దిగా మిరియాలు పొడి చేసి ఆ తర్వాత యాలకులు మిరియాలు కలిపిన పొడిని కలిపి వేసుకోవచ్చు. అది కూడా చాలా చాలా ఫ్లేవర్ని ఇస్తుంది. బట్ మా ఇంట్లో అందరికీ సింపుల్గా ప్లెయిన్ జిన్నే ఇష్టం అనమాట, అందుకోసం నేను ప్లెయిన్గానే ఉంచాను. దాని తర్వాత ఒక 1/2 గంట అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని చెప్పి చూస్తున్నా. అండ్ జాగ్రత్తగా, ఇది అన్ని వైపులు వేడిగా ఉంటుంది కాబట్టి సిలికాన్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేస్తాను ఇలాంటి వాటిని తీయడానికి. అండ్ మై జిన్ వాజ్ డన్ అనమాట. అండ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్ లాగా. సో యమ్మీ అండి బాబు, ఎంత టేస్టీ ఉందంటే ఆ రోజు నేను ఇంకా డిన్నర్ తినకుండా ఓన్లీ దీన్నే తినేసాను. లెట్ ఇట్ కూల్, కొంచెం కూల్ అయిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తే కొంచెం ఇరిగిపోయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక షార్ప్ నైఫ్ తీసుకుని ఇలా కట్ చేసుకుని హ్యాపీగా మీరు యమ్ యమ్ అనుకుంటూ తినండి, మీకు ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది. జిన్ అందరికీ నచ్చుతుంది కదా అదనమాట. జస్ట్ కొద్దిగా మంచిగా కట్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం హ్యాపీ హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇది ఈరోజుది వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ కమెంట్స్ అనేవి నిజంగా మాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. మీ కమెంట్సేనండి రేపు వీడియో చేయాలి అన్న దానికి మాకు బూస్ట్ని ఇస్తాయి. అండ్ మీకు తెలీదు మీరు ఎంత ఇంపార్టెంట్ మా అందరి లైఫ్లో అన్నది. సో హోప్ మీ అందరికీ ఇచ్చిన కొంచెం మీకు పెద్ద వీడియోలు ఇష్టమని పెద్ద చేశాను, నచ్చింది అనుకుంటున్నా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలిస్తే అప్పటి వరకు బాయ్.